బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీని ప్రశ్నించినందుకే ఢిల్లీ పోలీసులు తనకు నోటీసు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ సిబిఐ ఐటీ అధికారులు వస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీసుల నోటీసుకు తాను భయపడేది లేదని కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వాటిని వెనక్కి తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా 45 మంది పోటీలో ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అతి తక్కువగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ నుంచి తొర్రూరు మీదుగా ఖమ్మం బయలుదేరారు. మార్గ మధ్యలో తొర్రూరులో కార్యకర్తలకు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. బస్సులో నుంచే కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేశారు. సీఎం ఎలా ఉండాలో అనేదానికి వైఎస్ఆర్, సీఎం ఎలా ఉండకూడదు అనేదానికి కేసీఆర్ ఉదాహరణ అని మంత్రి కూడా సురేఖ అన్నారు. కవిత తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులేపారిందని ఆరోపించారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు తరఫున ఆమె సిద్దిపేట జిల్లా కొండపాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల వరి కొనుగోలుపై బోనస్ ఇవ్వలేకపోయామని కూడా సురేఖ తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల అన్నారు. మే 4న కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు సమన్వయం చేసుకుని గెలుపు కోసం పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఏం ఉరగబెట్టారని కేసీఆర్ ఖమ్మం వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే బీజేపీ ఎజెండా అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మహబూబాబాద్ లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అని, విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలి అని సవాల్ విసిరారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల సీఎంలు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. అవినీతి పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని నడ్డా ఆరోపించారు. తెలంగాణలో ప్రచారానికి రావడం, ఇక్కడి ప్రజలను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎన్నికల ప్రచారంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో ప్రచారం చేసేందుకు వచ్చిన తమిళిసై హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్కు వచ్చారు. తాను పోటీ చేసిన సౌత్ చెన్నైలో జరిగిన హోరాహోరీ పోటీలో తాను గెలిచి తీరుతానని తమిళిసై స్పష్టం చేశారు. 2.5 నెలల క్రితం కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తానని వెంకటేష్ అన్నారు. బీఆర్ఎస్ తీరు నచ్చక తాను బీజేపీలో చేరినట్టు పెద్దిరెడ్డి వెల్లడించారు.